మెదక్ జిల్లా రామాయంపేటలో పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ముదిరాజ్ సంఘం నాయకులు నిర్వహించారు. రామాయంపేటలో పోలీస్ కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. తెలంగాణ రావాలని కోరుతూ మొట్టమొదటిగా ఆత్మబలిదానం చేసుకున్న పోలీస్ కృష్ణయ్య త్యాగం మరువలేనిదని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కృష్ణయ్య వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆయన కోరుకున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ వారికి అందాలని, బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు రొయ్యల పోచయ్య, పోచమ్మల అశ్విని, పోచమ్మ శ్రీనివాస్, ఎర్ర ఆంజనేయులు, రొయ్యల కిషన్, దేవుని శ్రీనివాస్, పుట్టి స్వామి తదితర ముదిరాజ్ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు రావాలని, తెలంగాణలో ఉన్న ప్రజలకు జీవితాలు బాగుండాలని చెప్పి తెలంగాణ తొలి అమరుడైన కానిస్టేబుల్ కిష్టన్న నిజంగా కూడా ఆయన మరణించి మన తెలంగాణకి ఏదో సాధిస్తానని చెప్పి ఆయన మరణించడం జరిగింది. కానీ ఎక్కడున్న తెలంగాణ అక్కడనే ఉంది, విద్యార్థుల బతుకులు కూడా అలానే ఉన్నాయి. మరి ఇప్పటికైనా సరే ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి విద్యార్థులు బాగుపడాలంటే మనమనుకున్న ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి. మరి వీళ్ళు ఎంతోమంది అమరుల త్యాగంతో ఇలా తెలంగాణ ఏర్పడ్డది, వాళ్ళందరి త్యాగాలను గుర్తించుకొని మనమనుకున్న తెలంగాణను సాధించుకోవాలని చెప్పి కానిస్టేబుల్ కిష్టన్న వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ తెలంగాణ తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టన్న వర్ధంతిని అధికారికంగా వేయాలని చెప్పి ప్రభుత్వాలకు మేము హెచ్చరిస్తున్నాము. గుర్తించుకుందాం. కొడ కొడ ఇంకా